సిఐటియు జిల్లా అధ్యక్షుడిగా, గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా, 50వ డివిజన్ మాజీ కార్పొరేటర్గా, అనేక ప్రజా సమస్యల మీద కార్పొరేటర్గా ఉన్నప్పుడు కానీ సి కార్మిక నాయకుడిగా అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం ఇస్తున్నటువంటి కత్తి శ్రీనివాసుల మీద అక్రమంగా కేసులు బనాయించి రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని, వాళ్ళని 279 జీవోకి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి దళితులైనటువంటి గిరిజన కుటుంబాలు, పేద కుటుంబాలకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికుల ఆందోళన సందర్భంగా తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి, తప్పుడు కేసులు బనాయించి, ఆ కేసుల ఆధారంగా రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం. ఇది ప్రజా ఉద్యమాల్ని అణిచేసేదానికి ప్రభుత్వం పొందినటువంటి కుట్ర. దాంట్లో భాగంగానే ఈరోజు ఎస్పీ గారు కానీ జిల్లా అధికారులు ఈ విధంగా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. కత్తి శ్రీనివాసుల మీదే కాదు, సిపిఎంఎల్ నాయకుడు కిషోర్ బాబు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నిన్న అక్రమంగా నిర్బంధించి ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధించున్నారు. పాటల శ్రీనివాసుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు, నిన్న రౌడీ మేళా పేరుతో పిలిపించారు. ఈ విధంగా అనేక మంది మీద ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మీద రౌడీ షీట్లు ప్రారంభించి ప్రజా ఉద్యమాన్ని అణచాలనేటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తామంది. దీనిని మేము అన్ని రాజకీయ పార్టీలు కానీ, ఇతర ట్రేడ్ యూనియన్లు కానీ, ప్రజా సంఘాలన్నింటి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రౌడీ షీట్ని ఎత్తేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. లేకపోతే ప్రజా ఆందోళన మొత్తం అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీల నాయకులుగా ఉండేవారి పైన, ప్రత్యేకించి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉండేటువంటి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యాదగిరి, సిపిఎం జిల్లా సెక్రటరీ సభ్యులు వెంకమరాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గురునాథం, అట్లాగే సిపిఎం రూరల్ కమిటీ సభ్యుడు వీర్ల శ్రీనివాసులు, అట్లాగే సిపిఐఎంఎల్ నాయకులు జే కిషోర్ బాబు వీరిపైన గతంలో రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఆ విధంగా ఓపెన్ చేసి ప్రజా ఉద్యమాల్లో వాళ్ళు పాలు పంచుకోకుండా విధంగా వాళ్ళు అనేక రకాలుగా అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే తాజాగా కత్తి శ్రీనివాసులు గారు సిఐటియు జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ కార్మికుల యొక్క నాయకుడు, వారి సంఘ గౌరవ అధ్యక్షుడు ఆయనపైన కూడా అక్రమంగా కేసులు బనాయించారు. తక్షణమే ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములుగా ఉన్న ఈ నాయకులందరిపైన పెట్టిన రౌడీ షీట్లను ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజా ఉద్యమాల్లో పనిచేసే నాయకులపైన ఇట్లా రౌడీ షీట్ తెరవడం అనేది మంచి సాంప్రదాయం కాదని తెలియజేస్తూ ఉన్నాం. దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన వారి సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి మాజీ కార్పొరేటర్ సిఐటియు జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం చాలా దుర్మార్గం. ఈ పాలకులు జిల్లా మంత్రి నారాయణ దగ్గర నుంచి నగర మేయర్ దాకా ప్రతి ఒక్కరూ మేము అయి చేస్తున్నాం ఈ చేస్తున్నాం అని చెప్పే నాయకులారా, కత్తి శ్రీనివాసుల మీద గతంలో ఒక్క చిన్న కేసు కూడా లేదు. అయితే కార్మికుల పక్షాన వారికి రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం, వారి జీతభత్యాల కోసం పోరాటం చేస్తే వారి మీద అక్రమ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి జైలుకి పంపించడమే కాకుండా ఈరోజు నెల్లూరు నగరం 1వ నెంబర్ పోలీస్ స్టేషన్లో 155వ నెంబర్ షీట్ ఓపెన్ చేయడం చాలా దుర్మార్గం. ఖచ్చితంగా దీన్ని వెంటనే ఎత్తివేయాలా, ఎత్తివేయకపోతే వామపక్ష నాయకులందరితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుంది. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి, రౌడీ షీట్లు పెట్టి ఉద్యమకారుల్ని, ఉద్యమాలు చేసే నాయకుల్ని అణిచివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.